నిన్న ఎన్నికల కమిషనర్ కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా గారు ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించడం జరిగింది దాంతోపాటు ఈ ఐదు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలైన తమిళనాడు కేరళలో ఎంపీలు ఇద్దరు మరణిస్తే కన్యాకుమారి అలాగే మలప్పురం అనుకుంటా ఒక కేరళలో ఒక స్థానం అక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ చనిపోతే దానికి కూడా ఉప ఎన్నిక ప్రకటించడం జరిగింది అయితే హాస్యాస్పదం ఏంటంటే తిరుపతి ఉప ఎన్నిక అలాగే క కర్ణాటకలోని బెల్గాం ఉప ఎన్నికకి కూడా ఆరు నెలలు పూర్తిగా వస్తుంది అంటే ఫిబ్రవరి ఫిబ్రవరి పదహారు లోపల సారీ మార్చ్ పదహారు లోపల తిరుపతి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది అలాగే మార్చ్ ఇరవై మూడు లోపల బెల్గాం ఉప ఎన్నిక జరగాల్సి ఉంది అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ నూట యాభై ఒకటి ఏ ప్రకారం ఎక్కడైనా సరే సభ్యుడు మరణిస్తే ఆరు నెలల లోపల అక్కడ ఎన్నిక జరిపించాలి ఒకవేళ అక్కడ సంవత్సర కాలం లోపల ఎన్నికలు ఉంటాయి సాధారణ ఎన్నికలు ఉంటే దాన్ని అప్పుడు వాళ్ళు వాయిదా వేయచ్చు వాళ్ళు జరిపించాల్సిన అవసరం లేదు సో ఏడాది కంటే సభకి పదవీ కాలం ఏడాది కంటే ఎక్కువ ఉంటే కనుక ఆరు నెలల లోపల అక్కడ ఎన్నికల ఉప ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్ మీద ఉంది మరి ఈ ఈ సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ ఎందుకు వాళ్ళు ఉల్లంఘించారు అంటే నోటిఫికేషన్ మరి నిన్న వాటితో పాటు రావాల్సింది కానీ తిరుపతి మరియు బెల్గాం మరియు అలాగే వివిధ రాష్ట్రాల్లో పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకి రావాల్సిన ఉప ఎన్నిక నోటిఫికేషన్ త్వరలో ఇస్తామని చెప్పి చెప్పారు దానికి ఇంకా మనకు తేదీ రాలేదు సో అది కూడా మనకి ఇవాళ రేపు వస్తుందని చూద్దాం దాన్ని బట్టి మనకి కరెక్ట్ డేట్ ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది కానీ ఇప్పటికే నోటిఫికేషన్ రావాల్సింది ఇలా నోటిఫికేషన్ జాప్యం చేయడం అనేది ఎన్నికల కమిషన్ నిబద్ధత మీద వారి నిజాయితీ మీద కూడా మనకి క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది